हाय फ्रेंड्स, नेनु मी रवींद्राचारिनी। मनम एंडोमेंट ग्रेड 3 आफीसर्स संबंधी सेकंड पेपर अनेटुवंटि हिंदू फिलासफी अंड टेंपल सिस्टम अनेटुवंटि चाप्टर लो कोन्नि लेसन्स चेसुकुंटू वस्तुन्नाम। आ क्रमंलोने मनम मरी वेदालु, उपनिषत्तुलु, पुराणालु, रामायणं, महाभारतं, अदरद भगवद्गीत, तर्वात वच्चेसि मरికొన్ని విషయాలు తెలుసుకున్నాం। మరి ఈ క్లాస్ కన్నా ముందు క్లాస్లో మనం శంకరాచార్యుల వారిని గురించి పూర్తిగా తెలుసుకున్నాం। మరి ఇప్పుడు ఏందంటే ఈ క్లాస్లో మనం రామానుజాచార్యులని గురించి కూడా తెలుసుకున్నాం। ఎందుకంటే మన సిలబస్లో రామానుజాచార్యుల గురించి కూడా ఉంది, రైట్? మరి రామానుజాచార్యుల వారు మనందరికీ తెలుసు, ఈయన విశిష్టాద్వైతాన్ని ప్రబోధించాడని। మరి ఈయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। మరి ఈయన యొక్క తల్లి పేరేంటంటే కాంతమతి, మరి ఈయన యొక్క తండ్రి పేరు ఏంటంటే కేశవాచార్యులు, రైట్? మరి ఈయన యొక్క గురువు పేరు వచ్చేసి యాదవ ప్రకాశకులు। మరి ఈయన ఎప్పుడు జన్మించారు, జన్మించిన సంవత్సరం ఏంటంటే సామాన్య శకం 1017, అంటే 1017, సామాన్య శకం 1017లో జన్మించారు। మరి ఎప్పుడు ఈయన పరమపదించారంటే సామాన్య శకం 1137లో పరమపదించారు, అంటే 1137వ సంవత్సరంలో, రైట్? మరి ఈయన దాదాపుగా 120 సంవత్సరాలు జీవించి ఉన్నారని తెలుస్తుంది। మరి ఈయన ఇంకా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన జన్మించినటువంటి నెల ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం, అదేవిధంగా తిథి, వారం కూడా తెలుసుకుందాం। మరి ఈయన వచ్చేసి చైత్ర మాసంలో జన్మించారు, శుక్ల పంచమి తిథిలో, మళ్ళీ బృహస్పతి వారంలో, ఆరుద్ర నక్షత్రం, కర్కాటక లగ్నంలో ఈయన జన్మించినటువంటి విషయం, రైట్? మరి ఈయన ఎక్కడ జన్మించారు అంటే శ్రీ పెరంబదూరులో జన్మించారు। పెరంబదూరు అంటే ప్రస్తుతం తమిళనాడులో ఉంది, రైట్? మరి పెరంబదూరే ప్రస్తుతం భూతపురి అని కూడా పిలుస్తున్నారు ప్రజెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి। మరి ఈయన ఈ తత్వం ఏంటి అంటే ఈయన విశిష్ట అద్వైతాన్ని ఈయన యొక్క తత్వం। మరి ఈయనకి ఏమైనా బిరుదులు లేదా గౌరవాలు ఉన్నాయంటే మరి ఈయనకి ఎంబెరుమారని అంటున్నారు, ఉదయవారని, యత్రి రాజా అని, వైష్ణవ మత గురువు అనేటువంటి పేర్లు కూడా ఈయనకు ఉన్నాయి। మరి ఈయన వివాహం కూడా చేసుకున్నారు। మరి వివాహం చేసుకున్నప్పుడు ఆయన యొక్క భార్య పేరేంటంటే తాంజమాంబార్ లేదా రక్షమాంబ అనేటువంటి పేరు ఆయన యొక్క భార్య పేరు। ఇది ఈయన యొక్క బయోగ్రఫీ। మరి ఈయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। మరి ఈయన జన్మించిన తర్వాత ఏంటంటే ఈయన జన్మించినటువంటి నెల మరియు రాశి అనేటువంటివి దశరథ పుత్రులైనటువంటి లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాసులతో సరితూగటం వల్ల ఈ శిశువు అంటే ఈ రామానుజాచార్యుల యొక్క మామ అయినటువంటి పెరియ తిరుమల నంబి అనేటువంటి ఆయన ఈయనకు ఏమని పేరు పెట్టాడు అంటే మొట్టమొదటిసారిగా ఇలయ పెరుమాళ్, ఏంటి ఇలయ పెరుమాళ్ అనేటువంటి పేరును పెట్టారు ఎవరికి, రామానుజాచార్యుల వారికి। మరి అంతేకాకుండా వీళ్ళ మామ గారు ఏమని భావించారంటే ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆదిశేషుని అవతారమని భావించి ఆ పేరు పెట్టారు, రైట్? మరి ఈయన యొక్క బాల్యం, వివాహం, విద్యాభ్యాసం లాంటి విషయాలను కూడా మనం తెలుసుకుందాం। మరి ఈ యొక్క ఇలయ పెరుమాళ్, ఇలయ పెరుమాళ్ అంటే ఎవరు, రామానుజాచార్యులను గుర్తుపెట్టుకోవాలి। రామానుజాచార్యుల యొక్క మొట్టమొదటి నామం ఏంటంటే ఇలయ పెరుమాళ్, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు। ఈయన ఏం చేశాడంటే చిన్నతనంలో కంచిపూర్ణుడు అనేటువంటి భక్తుడు రోజు కాంజీవరం నుంచి శ్రీ పెరుంబదూరు మీదుగా ఈ యొక్క పెరుంబదూరు మీదుగా పూనమెల్లి అనేటువంటి గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజకి వెళ్ళేవాడు। మరి అతడి యొక్క శ్రద్ధాభక్తులు చిన్న ఇలయ పెరుమాళ్ను ఎంతగానో ఆకర్షించాయి। మరి ఒకరోజు పూజ పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్నటువంటి కంచి పూర్ణుడిని
మన యొక్క ఇలయ పెరుమాలు తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి అతడికి మంచి భోజనం పెట్టి ఆ భోజనానంతరం కూడా అతని యొక్క కాళ్ళు పట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు మన యొక్క రామానుజాచార్యుల వారు. మరి ఈయన పేరే ఇలయ పెరుమాల్ మొదలది అని గుర్తుపెట్టుకోవాలి. మరి వెంటనే అతను ఏం చేశాడంటే, మరి అది వద్దని చెప్పేసి అన్నాడు, నిరాకరించాడు ఈ యొక్క ఇలయ పెరుమాల్ యొక్క సేవను. మరి అంతేకాకుండా భగవంతుని పైన ఉన్నటువంటి ఈ యొక్క ఇలయ పెరుమాల్ అనేటువంటి ఆయన ఈయన యొక్క భక్తి శ్రద్ధలు కేవలం అలంకాయ ప్రాయమైనటువంటి జంధ్యానికంటే కూడా ఉన్నతమైనవని, అందుచేత కంచిపూర్ణుడు తనకు గురు సమానుడని వాదించి ఇలయ పెరుమాల్ ఆ యొక్క కంచిపూర్ణుడిని ఆకట్టుకున్నాడు. మరి ఆనాటి నుంచి వారిద్దరి మధ్య పరస్పర గౌరవ మర్యాదలు ప్రేమ అనేటువంటివి ఏర్పడ్డాయి. మరి భక్తిలోని మొదటి పాఠాలు ఇలయ పెరుమాల్ కంచిపూర్ణుడి వద్దనే అభ్యసించాడని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క ఇలయ పెరుమాల్కు 16వ ఏట రక్షమాంబ లేకపోతే తాంజమ్మాల్ అనేటువంటి ఆమెతో వివాహం జరిగింది. వివాహానంతరం తండ్రి కేశవ సోమయాజి పరమ పదించడంతో కుటుంబ సమేతంగా మన యొక్క ఇలయ పెరుమాల్ కాంచీ నగరానికి తరలి వెళ్ళాడు. మరి నాటి కాంచీలో పేరు పొందినటువంటి యాదవ ప్రకాశ ఆచార్యుని వద్ద విద్యాభ్యాసం సాగాడు మన యొక్క ఇలయ పెరుమాల్. ఇలయ పెరుమాల్ అంటే కన్ఫ్యూజ్ కావద్దండి, రామానుజాచార్యుల యొక్క మొదటి పేరు. మరి ఈ యొక్క యాదవ ప్రకాశకుడు అద్వైతంలోనూ తర్వాత భేద వేదాంతంలోనూ పాండిత్యాన్ని గడించి అనేక మంది శిష్యులను ఆకర్షించి వారికి విద్యను చెబుతూ ఉండేటువంటి వాడు. మరి ఇలయ పెరుమాల్ వంటి అసామాన్య ప్రతిభ గల శిష్యుడు దొరికినందుకు పరమానంద భరితుడైనటువంటి యాదవ ప్రకాశుడు అనతి కాలంలోనే మన యొక్క ఇలయ పెరుమాల్ యొక్క భక్తిపరమైన ఆలోచన విధానాన్ని గమనించాడు. మరి యాదవ ప్రకాశుని ఉపనిషద్వాక్యలు అకర్మికము అనాసక్తికములుగా ఉండటం ఇలయ పెరుమాలను బాధించేది. తత్కారణంగా అతడు తన గురువుతో తరచూ కూడా వాగ్వాదానికి దిగేవాడు. మరి ఏదైనా గురువు చెప్పినప్పుడు అది తనకు నచ్చకోకుంటే వాగ్వాదానికి దిగేవాడు, అంటే చర్చించుకునేవాడు. ఒకనాడు ఛాందోగ్యోపనిషత్తుపై ఆదిశంకరుని వ్యాఖ్యానంలో కప్యాసం పున్నరీకమేవ మక్షిణి అనేటువంటి వాక్యాన్ని ఆదిశంకరుడు ఎవరైనా అంటే ఆదిశంకరుడు ఎర్రనైన కోతి పిరుదలను పోలిన కమలాల వంటి కన్నులు గలవాడు అని అనువదించినట్లుగా యాదవ ప్రకాశకుడు తన శిష్యులకు చెప్పాడు. అంటే ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మరి అది విన్నటువంటి ఇలయ పెరుమాల్ కన్నులలో ధారగా నీరు కారసాగింది. మరి యాదవ ప్రకాశుడు కారణం అడగగా అది సరైన వ్యాఖ్య కాదని బదులిచ్చాడు మన యొక్క ఇలయ పెరుమాల్. మరి దానికి కోపించినటువంటి యాదవ ప్రకాశకుడు వేరొక వ్యాఖ్యను చేయమని హేళన చేయగా, సరే నేను చెప్పింది ఎందుకు సరిగ్గా లేదు నువ్వు చెప్పు అన్నాడు అన్నమాట. అప్పుడు ఏం చేశాడంటే కప్యాసం అనే పదానికి కం జలం పిబతి ఇతి కపిహ అంటే నీటిని గ్రహించేవాడు అనగా సూర్యుడు అని నూతనార్థాన్ని చెప్పి కప్యాసం పున్నరీకమేవ మక్షిణి అనే వ్యాఖ్యాన్ని నీటిని గ్రహించిన సూర్యుని కిరణాలతో పుష్పించినటువంటి కమలాల వంటి కన్నులు గలవాడు అని భావాధిక్యతను అస్తికత్వమును ఉటంకించేటువంటి అర్థాన్ని చెప్పాడు మన యొక్క రామానుజాచార్యుల వారు. రైట్. మరి మరొక మారు సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ అనే మహావాక్యంపై జరుగుతున్న వాదంలో
సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ యొక్క గుణాలని అవే బ్రహ్మ కాదని యాదవ ప్రకాశునితో వాదించాడు ఈ యొక్క రామానుజాచార్యుల వారు. ఈ వాదోపవాదాలలో ఇళయ పెరుమాళ్ యొక్క పాండిత్యము, అస్థికత్వంతో కూడిన ఆర్తతాభావము, భక్తిపూరితమైనటువంటి వ్యాఖ్యానము యాదవ ప్రకాశుడికి మరి కంటగింపు కాసాగింది. అంటే ఈయన చెప్పేటువంటి అర్థాలన్నీ విని మరి గురువు దగ్గర చాలా శిష్యులు ఉంటారు కదా, కొంచెం కంటగింపు అయింది గురువు గినపైన. కంటగింపు అంటే కొంచెం ఈర్ష. మరి సో ఈ విధంగా ఈర్ష్య ద్వేషంతో ఏం చేశాడంటే ఈ యొక్క యాదవ ప్రకాశులు ఈ యొక్క మన రామానుజాచార్యుల్ని అంటే ఇళయ పెరుమాళ్ను చంపించడానికి పథకం వేశాడు. రైట్. మరి గోవిందుడు అనేటువంటి శిష్యుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మన ఇళయ పెరుమాళ్ ఏం చేశాడంటే ఆ సమయానికి తప్పించుకొని ఎట్లా ఎట్లా దూరంగా వెళ్ళిపోయాడు. సాంప్రదాయక గ్రంథాల ప్రకారం ఈ తరుణంలో కంచిలో వెలసిన వరదరాజస్వామి దంపతులు మారువేషంలో వచ్చి ఇళయ పెరుమాళ్ళకు కంచి దారి చూపించి అతడిని రక్షించారు అని తెలుస్తోంది. మరి తర్వాత కొంతకాలానికి మన యొక్క ఇళయ పెరుమాళ్ వాదనలను అంగీకరించలేని యాదవ ప్రకాశుడు అతడిని తన శిష్యరికం నుంచి విముక్తిని చేస్తాడు. ఏది ఏమైనప్పటికీ బ్రహ్మసూత్రాలను, ఉపనిషత్తులను, పురాణ గ్రంథాలను ఎంత తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకోవడానికి యాదవ ప్రకాశుడి శిష్యరికం ఎంతగానో దోహదపడిందనడంలో మరి అతిశయోక్తి లేదు. వేదాంతానికి కొత్త అర్థం చెప్పవలసిన సమయం ఆసన్నమైనది నిర్ణయించుకోవడానికి మన యొక్క ఇళయ పెరుమాళ్ళకు యాదవ ప్రకాశుడి శిష్యరికం బాగా సహకరించింది. మరి ఈ విధంగా ఈ యొక్క గురువులని చెప్పబడేటువంటి వాళ్ళు దాని యొక్క అర్థాన్ని విపతీర్థార్థాలతో పోలుస్తూ శిష్యులకు చెప్తున్నారు. అలా చెప్తున్నారనేటువంటి విషయాన్ని మన యొక్క రామానుజాచార్యుల వారు ఎప్పుడైతే యాదవ ప్రకాశుల దగ్గర శిష్యరికాన్ని పొందాడో ఈయన అర్థం చేసుకున్నాడు. రైట్. మరి యాదవ ప్రకాశుల తర్వాత యమునాచార్యుడు అనేటువంటి ఆయన ఉంటాడో, ఆయన కూడా ఒక మంచి గురువే. మరి ఆయన కూడా ఈ యొక్క రామానుజాచార్యుల వారిని గురించి తెలుసుకుని చాలా సంతోషపడతాడు. మరి ఆయన యొక్క విషయాలు కూడా తెలుసుకుందాం. ఎవరిది యమునాచార్యుడు. తర్వాత ఆలవంద అను పేరుతో ప్రసిద్ధుడైనటువంటి యమునాచార్యుడు వైష్ణవ సంప్రదాయంలో పేరుగాంచినటువంటి గురువు. మరి ఈయన తిరుచిరాపల్లి, నేటి తిరుచి అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి దేవస్థానంలో తన సేవలను అందించేవారు ఈ యొక్క యమునాచార్యుడు. మరి యాదవ ప్రకాశుని శిష్యరికంలో ఉన్నటువంటి ఇళయ పెరుమాళ్ యొక్క గొప్పతనాన్ని, తెలివితేటలను, భక్తిపరమైనటువంటి వ్యాఖ్యలను చూసి మరి అతడిని తన శిష్యునిగా చేసుకోవాలని ప్రయత్నించాడు ఈ యొక్క యమునాచార్యుడు. మరి ఈ విషయంగా ఇళయ పెరుమాళ్ను కలుసుకోవాలని ఈయన కాంచీపురాన్ని సందర్శించారు కూడా. కానీ కారణాంతరాల వల్ల ఇళయ పెరుమాళ్ను కలవలేక నిరాశతో వెనుగుదిరిగాడు ఈ యొక్క యమునాచార్యుడు. మరి యాదవ ప్రకాశుడు తన శిష్యగణం నుంచి ఇళయ పెరుమాళ్ను తొలగించిన విషయం తెలియగానే మరి ఈ యొక్క యమునాచార్యుడు ఏం చేశాడంటే మరి అతని యొక్క మరి ఈయనను అంటే ఈ యొక్క ఇళయ పెరుమాళ్ను శిష్యునిగా చేసుకోవాలనే ఉద్దేశంతో మహాపూర్ణుడు అనేటువంటి శిష్యుని ద్వారా ఈయనకు విషయాన్ని తెలియజేస్తాడు ఈ యొక్క యమునాచార్యుడు. ఈయన పేరే ఆలవందార్ అని కూడా ఉంది. మరి ఈ యొక్క మహాపూర్ణుడు మన ఇళయ పెరుమాళ్ను కలుసుకుని శ్రీరంగం తీసుకుని వెళ్ళే లోపలే మరి యమునాచార్యుడు తన ఆఖరి శ్వాసను విడిచాడు. మరి ఈయన వెళ్ళగానే ఆయనేమో చనిపోయాడు. మరి ఈ యొక్క ఇళయ పెరుమాళ్ గుర్తుపెట్టుకోవాలి. ఇళయ పెరుమాళ్ అంటేనే మన రామానుజాచార్యులు గుర్తుపెట్టుకోవాలి.
మరి ఈ మన యొక్క ఇళయ పెరుమాళ్ మహాపూర్ణుడు వచ్చే సమయానికి యమునాచార్యుల భౌతిక కాయం అంత్యక్రియలకు సిద్ధపరచబడి ఉంటుంది. అయితే మరి మన యొక్క ఇళయ పెరుమాళ్ ఆయనను ఒకసారి చూస్తాడు. చూస్తే ఆయన యొక్క కుడి చేతి మూడు వేళ్ళు ముడుచుకొని ఉండటం మన యొక్క ఇళయ పెరుమాళ్ గ్రహించాడు. మరి ఆ మూడు వేళ్ళు కూడా తను చేయవలసినటువంటి మూడు పనులకు సంకేతమని భావించినటువంటి మన ఇళయ పెరుమాళ్ అక్కడ ఒక మూడు శపథాలను చేస్తాడు. అవేందో కూడా మనం తెలుసుకుందాం. మరి ఆ మూడు శపథాలు ఏంటంటే, వైష్ణవ సంప్రదాయాలకు సంకేతమైనటువంటి పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతితో కూడినటువంటి మత ప్రతిపాదన, ప్రచారం అనేటువంటి ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించడం. నెక్స్ట్ రెండవది ఏంటంటే, శబ్దం అనేది వేదాంతానికి మూల స్తంభాల వంటి వేదాంత సూత్రాలకు సరికొత్త వ్యాఖ్యాన్ని వ్రాయడం. నెక్స్ట్ మూడోది వచ్చేసి భాగవత విష్ణు పురాణాలను రచించినటువంటి వేదవ్యాస పరాశర మునుల అంశతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి మరి వారికి నామధేయాలను సాధించి వ్యాస పరాశరులకు నివాళులు అర్పించడం. ఈ విధంగా ఈయన మూడు శబ్దాలు చేశాడు. ఆ యొక్క యమునాచార్యుడి యొక్క మృత అదే ఆయన అంత్యక్రియల సమయంలో. ఆ తర్వాత మరి మన రామానుజాచార్యులు తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైనటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగంలోని రాజగోపురం పైకెక్కి అందరికీ ఉపదేశిస్తాడు. మరి ఇక్కడ ఒకనొక విషయం ఉంది, అదేంటంటే మళ్ళీ క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి శ్రీరంగంలో గోష్ఠి పూర్ణుడు అనేటువంటి ఆచార్యునికి శిష్యుడైనాడు మరి యొక్క రామానుజాచార్యుల వారు. మరి తారక మంత్రాన్ని ఉపదేశించమని పరిపరి విధాలుగా బతిమలాడాడు ఈ యొక్క గోష్ఠి పూర్ణుడిని మన యొక్క రామానుజాచార్యుల వారు. మరి చివరకు తను బోధించినటువంటి తారక మంత్రాన్ని ఎవరికి అంటే ఇతరులు ఎవరికి ఉపదేశించవద్దనేటువంటి షరతు పైన మన రామానుజాచార్యుల వారికి ఒక అష్టాక్షరీ తారక మంత్రాన్ని ఉపదేశించాడు. మరి ఆ అష్టాక్షరీ తారక మంత్రం ఏంటంటే, ఓం నమో నారాయణాయ, బాగా గుర్తుపెట్టుకోండి, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ తారక మంత్రాన్ని ఉపదేశించాడు. ఎవరు? గోపీపూర్ణుడు. మరి ఆ మరునాడే రామానుజుడు ఏం చేశాడు అంటే ఊరిలో ఉన్నటువంటి జనాన్ని దేవాలయం వద్దకు రమ్మని పిలిచారు. వారు రాగానే అందరికీ వినిపించేలా బిగ్గరగా ఆ మంత్రాన్ని అందరికీ ఉపదేశించారు రామానుజాచార్యుల వారు. ఈ విషయాన్ని గురువు మండిపడ్డాడు. అలా ఎవరికీ చెప్పవద్దన్న మంత్రాన్ని అందరికీ చెప్పినందువల్ల నీవు నరకానికి వెళ్తావని గద్దించాడు. ఆ మంత్రాన్ని నేర్చుకుని వందలాది మంది తరిస్తే తానొక్కడినే నరకానికి వెళ్ళడానికి సిద్ధమని బదులిచ్చాడు మన యొక్క రామానుజాచార్యుల వారు. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు గోప్యంగా శిష్యులకు చెప్పేవాళ్ళు. ఆ శిష్యుడితో ఏం చెప్పారంటే ఈ మంత్రం ఎవరికి చెప్పొద్దని చెప్పారు. అలాంటి మంత్రమే ఈ యొక్క ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం. ఇది గోపీపూర్ణుడు ఈ యొక్క రామానుజాచార్యులకు చెప్పాడు. అయితే రామానుజాచార్యులు ఏం చేశారంటే, మరి ఇంత పుణ్యమైనటువంటి తారక మంత్రాన్ని నా దగ్గర ఎందుకు ఉంచుకోవాలి, ప్రజలందరికీ చెప్తే వాళ్ళందరూ కూడా తరిస్తారు కదా, మరి ఇది దానికి విధిగా నేనొక్క నరకానికి పోయినా పర్లేదని నిర్ణయించుకున్నాడు ఈ యొక్క రామానుజాచార్యుల వారు. మరి ఇందులో ఈయన యొక్క అంతర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈయన ఏంటంటే అందరూ కూడా మోక్షాన్ని పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంత్రాన్ని ఎలుగెత్తి అందరికీ చెప్పాడు మన యొక్క రామానుజాచార్యుల వారు. మరి సామాన్య ప్రజలపై రామానుజునికి ఉన్నటువంటి ఈ యొక్క అనురక్తే ప్రజలకు అంటే ఈ యొక్క ప్రజలు కుల మతాతీతంగా ఆయన అనుయాయులు కావడానికి మార్గం చూపించింది. మరి అటు తర్వాత మన యొక్క రామానుజులు
శ్రీరంగంలోని రంగనాథ ఆలయానికి 40 సంవత్సరాలు ఏంటి 40 సంవత్సరాలు అధిపతిగా ఉన్నాడు. మరి ఆ సమయంలోనే రామేశ్వరం మొదలుకొని బద్రీనాథ్ వరకు ఆ సేతు హిమాచల పర్యంతం సంచారం చేసి ఈ యొక్క విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు మన యొక్క రామానుజాచార్యుడు వారు. మరి ఈ కాలంలోనే వ్యాసుని యొక్క బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. మరి శంకరాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యానికి శారీరక భాష్యం అని పేరైతే మరి ఈయన భాష్యానికి శ్రీ భాష్యం అని పేరు. మరి విశిష్టాద్వైతానికి ఇది ప్రామాణిక గ్రంథం. మరి అంతేకాకుండా ఈ కాలంలోనే భగవద్గీత కూడా భాష్యం రాశాడు ఈ యొక్క రామానుజాచార్యుల వారు. మరి ఇవన్నీ శ్రీ వైష్ణవులకు అతి పవిత్రమైనటువంటి గ్రంథాలు. మరి ఈయన జీవితపు చివరి దశలో మన యొక్క రామానుజుల వారు ఎన్నో కష్టాలు అనుభవించారు. మరి ఆనాటి చోళరాజు కులోత్తుంగ చోళుడు ప్రముఖ శైవుడు, అంటే శైవ మతం అంటే ఇక చెవి కోసుకుంటాడనమాట, అలాంటి వాడు ఆ యొక్క చోళరాజును కులోత్తుంగ చోళుడు. అందువల్ల మరి ఆయనేమో పూర్తిగా శైవుడు, ఈయనేమో పూర్తిగా వైష్ణవుడు. మరి అందువల్ల ఏంటంటే రామానుజుని కూడా శైవంలోకి మారమని నిర్బంధించాడు ఈ యొక్క రాజు. మరి ఎలాగో రహస్యంగా తప్పించుకున్నటువంటి రామానుజులు హోయసల యాదవ రాజ్యంలోని మైసూరును చేరుకుని దానికి సమీపంలోని మేల్కోటే అనేటువంటి చోట 120 సంవత్సరాల వయసులో సామాన్య శకం 1137లో పరమపదించారు. మరి ఈయన యొక్క నిర్యాణం అంటే ఈయన పరమపదించినటువంటి ప్రాంతం వచ్చేసి మనం ఇందాకే చెప్పుకున్నాం, మైసూరు చేరుకొని అక్కడ సమీపంలోని మేల్కోట అనేటువంటి స్థలం. అయితే మరి కొన్ని పుస్తకాలు ఏమన్నానంటే శ్రీరంగంలోనే ఈయన తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగంలోనే ఈయన పరమపదించారు అని ఉంది. అయితే సంవత్సరం అయితే కరెక్టే. మరి ఈయన పరమపదించినటువంటి ప్రాంతాల గురించి ఏమైనా మనకు క్వశ్చన్ వస్తే ఈ రెండిట్లో ఏది పెట్టినా ఒకటి మనకు ఆన్సర్ కరెక్టే అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రముఖులు చెప్పినటువంటివి కాబట్టి. రైట్. సో మనం ఈ విధంగా మరి రామానుజాచార్యుల వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాం. మరి ఈయన గురించి మరిన్ని విషయాలను మనం వచ్చే లెసన్లో తెలుసుకుందాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.